పరిశ్రమలు కావాలి ఆంధ్రప్రదేశ్కి. దీనికోసం కేంద్రంతో ఉన్నటువంటి స్నేహం, అదే సందర్భంలో పారిశ్రామికవేత్తలు అంటే ఉభయ కుశలోపరి తరహా కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి రంగంలోకి తీసుకున్నారు. అది ఒకటి. అమిత్ షా నరేంద్ర మోడీ చెప్పినట్టుగా కొంతమంది పారిశ్రామికవేత్తలకి ఎంపీ పదవులు ఇవ్వటం, తద్వారా వాళ్ళ నుంచి పరిశ్రమలు రాబట్టుకోవడం. క్రిందసారి అంబానీ మిత్రుడైనటువంటి పరిమళ నత్వానికి ఇచ్చారు. అంటే ఒక్కొక్క ట్రిప్ నాలుగు నాలుగు ఎంపీ సీట్లు, క్రిందసారి నాలుగిట్లలో ఒకటి, ఆ విధంగా త్యాగం చేశారు. దానికి కాను కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ రన్నింగ్లోకి వచ్చినాయి. ఇక్కడ ల్యాబింగ్ అనేటువంటిది ఎలా నడుస్తుంటుందంటే, తెలుగుదేశం పార్టీ ఏంలో చంద్రబాబు గారికి డైరెక్ట్ ల్యాబింగ్ ఉండేది, అది మధ్యలో ఉండేటువంటి మీడియేటర్లు కానీ. లోకేష్కి వచ్చేటప్పటికి తను చంద్రబాబు గారే డైరెక్ట్, అంటే పార్టీ అధ్యక్షుడు కమ్ సీఎం కాబట్టి ఆయనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చేటప్పటికి ఎందుకు డైరెక్ట్ ల్యాబింగ్ కుదురుతుందంటే, తను సీఎం కాబట్టి, నేరుగా తనే సీఎం కాబట్టి, పార్టీ అధ్యక్షుడు కూడా తనే కాబట్టి జరిగేటువంటి ఈ ల్యాబింగ్లు వ్యవహారాల్లో ఆయనేమో మధ్యలో ఉన్న వాళ్ళ ద్వారా ఇన్వాల్వ్ అయినా కూడా ఎంపీ సీట్ల లాంటి ఎప్పుడు చంద్రబాబు గారు వేరే వాళ్ళకి అప్పజెప్పేవాళ్ళు కాదు. ఇటు ఈయన వచ్చేటప్పటికి ఆ ఎంపీ సీట్లని ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్కటి కేంద్రానికి వదులుతున్నారు. ఆ కేంద్రం తరఫున ఒకళ్ళని అడుగుతున్నారు, అంటే బీజేపీనికి వదిలిపెడుతున్నారు. వాళ్ళు కూడా పార్టీ వాళ్ళకి కాకుండా పారిశ్రామికవేత్తలకు ఇప్పించడం ద్వారా అటు పారిశ్రామికవేత్తలను సంతృప్తిపరచడం, రెండో పక్కన తమకు ఒక సీటు అదనంగా వచ్చినట్టు కోటాల కింద కనబడేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు ఇది చూశాక కిందసారి పరిమళ నత్వానికి ఈ దఫా అదానీలకు ఇస్తున్నారన్నటువంటి నేపథ్యంలో జిందాల్ ఏదైతే స్టీల్స్ ఉంది కదా, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ నుండి కొనటం లేదా పొందడం చేస్తుండేవాళ్ళు. ఆ జిందాల్ రీసెంట్గా ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని ఎంపీ సీటు అడిగారన్నటువంటి పాయింట్ తాజాగా ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతుంది. అయితే నేనుగా డైరెక్ట్గా అదాని వాళ్ళకి పరిమళత్వానికి కానీ లేకపోతే ఇటు అదాని వాళ్ళకి కానీ ఇవ్వట్లేదు, బీజేపీ అధిష్టానం చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు. మీకు కావాలంటే అట్టించి అడగమని, అంతే తప్ప పార్టీ నుంచి డైరెక్ట్గా ఇవ్వడానికి వేరే ఆప్షన్ లేదు అన్నటువంటి పాయింట్ చెప్పారన్నటువంటి మాట వినబడుతుంది.